యాక్షన్ సాంగ్ చేస్తాం ఎస్సయ్యా, మాకు హెల్ప్ చేయసయ్యా. పిల్లలందరూ ఈరోజు ప్లాట్ఫామ్ చేయబోతున్నారు, అందరికీ సహాయం చేయసయ్యా. మేమందరము మీ గురించి తెలుసుకోవడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మాకు సహాయం చేయసయ్యా. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు మాకు తోడయండి, నడిపించమని యేసయ్య నామమున ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రెడీ అక్క అవని అక్క, పిల్లలు ఈరోజు స్పెషల్ గా కిడ్స్ టైమ్ సండే స్కూల్ జరగబోతుంది కదా, మరి కిడ్స్ టైమ్ సండే స్కూల్ లో ఎవరు వస్తున్నారో మన ముందుకు పాట పాడడానికి, ఇంకా మీ టైం మీకే అప్ చెప్పేస్తాం కాబట్టి ఎవరు ఎవరు ఎప్పుడెప్పుడు వస్తున్నారు మరి వచ్చి రెడీగా ఉండి మీరు చేసేయాలి పిల్లలు, సరేనా? అవర్ టు సాయి కుమార్, సుహాసిని, అక్షర, ఇంకా ఓకే పావని అక్క పిల్లలు, గాడ్ బ్లెస్ యు మ్యామ్. అందరు బాగున్నారా? శిష్యులతో ఒక ఉపమానం చెప్తున్నారు. పల్లోక రాజ్యము ఆవగింజంత పోలి ఉంది. ఆవగింజంత తెచ్చ పిల్లలు శిష్యులు రెండు పిల్లలు పిల్లలు ఎలా ఉంటే చిన్న ఉండవంట ఉన్న ఆవగింజంత విశ్వాసం చిన్న ఉంది కదా, ఆవగింజంత విశ్వాసం ఉంచితే మనం పల్లోగ్రాజ్యం తీసుకొని వెళ్తారు. దేవుని మహిమ పరిచేటం చూసేయండి. నీలో ఉన్నదా కొండ వెళ్ళి
నీలో పడమంటే ఓకే అంటది నీవే నమ్మవంటే ఎన్నో చేసేయొచ్చు యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే తీసే అవిశ్వాసం నాలా విశ్వాసపు దేవం లెసన్ ఇదే నీవు నేర్చుకో క్షేమంతో మగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా అయ్యో తోమా గారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా మీరే సూపర్ చేశారు పిల్లలు మీరే సూపర్ చేశారు వండర్ఫుల్ అమ్మా పావని అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చావమ్మా చాలా అద్భుతం చేశారు పిల్లలు వండర్ఫుల్ అమ్మా రైట్ రైట్ చాలా 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 బాగా చేస్తారు వండర్ఫుల్ నానా చింటు చిన్ను ఎక్కడ ఉన్నారు క్లాప్స్ ఇచ్చేసాను మరి చింటు చిన్ను మీ వెనక రైటింగ్ ఉండకూడదు మీ వెనక రైటింగ్ ఉండకూడదు చింటు చిన్ను మీ వెనక అంత లైటింగ్ ఉండకూడదు మీ వెనక అంత లైటింగ్ ఉండకూడదు ఆ లైట్ కనబడదు కెమెరాలో చిన్ను చింటు ఇంకా తిప్పేసుకోండి వేరే వైపు తిప్పేసుకోండి ఇచ్చారా క్లాప్స్ ఇచ్చారా 1 2 3 4 చెప్పండి అన్న సెకండ్ టైం అక్క నిమ్మక సెకండ్ టైం ఓకే 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 నాన్న ఓకే రైట్ పాటలు ప్లే చేస్తున్నాం పిల్లలు రెడీగా ఉన్నారా రైట్ సూపర్ సూపర్ గా చేశారు కూర్చున్నామా అయితే వెరీ గుడ్ నాన్న కూర్చోండి నాన్న గాడ్ బ్లెస్ యూ కూర్చోండి
మరి ఇప్పుడు నిన్న నిన్న విన్న లెసన్ కి మరి మెమరీ వాస్ చెకింగ్ వెళ్ళిపోదామా మెమరీ వాస్ చెకింగ్ చింటు చిన్ను ఒకళ్ళు చూడండి ఒకళ్ళు క్లాప్స్ కొట్టండి ఓకే చింటు పెద్దవాడు ఎవరు ఇందులో వీడు చింటు నువ్వేం చేస్తావు వాళ్ళు చేస్తున్నప్పుడు బాగుంది అట్లా చెప్తా ఉండు నువ్వు అన్నేమో క్లాప్స్ ఇస్తా ఉంటాడు ఓకే ఎవరున్నారు రెడీగా అక్క మెమరీ వర్డ్స్ అక్క ఫస్ట్ నువ్వే చూపిస్తున్నావా ఓకే తర్వాత వాళ్ళు చూపిస్తారు నువ్వు చెప్పాలి ఓకే నాన్న బాగుంది నాన్న వెరీ గుడ్ అన్ని రాసుకున్నావు అయితే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చెప్పగలవు ఏమైనా చెప్పవా అక్క ఏదో చెప్తాను అక్క ఆస్క్ అండ్ ఇట్ స్మాల్ బి గివెన్ అవ్ బి వర్డ్ చెప్తాను అక్క బి స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్ చిల్డ్రన్ అబౌ యూ యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్ డూ దిస్ ఇన్ ఈజ్ రైట్ కానీ చదవడం కూడా ప్రాక్టీస్ చేయలేదా ప్రాక్టీస్ చేయలేదా నాన్న ఓకే నాన్న తమ్ముడు చెప్తాడా తమ్ముడు తమ్ముడు చిన్న చింటు చిన్న See, children above your parents in the Lord. Okay. ఎన్న చెప్పినట్లో నుంచి అని అప్పుడు చెప్తావా నిన్న చెప్పినట్లో నుంచి ఎందుక నిన్న నిన్న చెప్పింది కదా అక్క ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 1000 వండర్ఫుల్ నానా మరి ఇక్కడ నుంచి మీరు చేయాలి ఈ పని సరే ఒక అప్రిషియేట్ చేయాలా ఒక క్లాప్స్ ఇవ్వాలి ఓకే బెనటానియా అన్నయ్య చింటు అన్నయ్య చిన్ను అన్నయ్య చూస్తున్నారు కదా అన్నయ్యకి చెప్పండి బాగుంది తమ్ముడు బాగుంది చెల్లి ఏ నుంచి ఎం వరకు అడుగుడి అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తీయబడును ఒక్కసారి మాట వినండి అది లాస్ట్ టైం క్లాస్ కదా ఇప్పుడు క్లాస్ ఎక్కడి నుంచి జరిగింది జి ఎఫ్ నుంచి జరిగింది కదా ఎఫ్ టు ఎం వరకు మధ్యలో నుంచి ఒకసారి మళ్ళీ చెప్పవా
నా కృప నీకు చాలును అని చెప్పాలి. ఓకేనా? జాయ్, హోంవర్క్ చేయలేదా? చెప్పునా జాయ్? చింటు చింటూ చిన్ను మాట్లాడాలన్నా మీరు అక్క మాకు అన్మ్యూట్ అయిపోతుంది. చిన్ను మీరు ఏం చేస్తారంటే మీరు అట్లా మీరు మాట్లాడకుండా అలానే ఉండండి. అప్పుడు మీరు ఏం అన్మ్యూట్ చేసుకోవడం మ్యూట్ చేసుకోవడం చెయ్యొద్దు. అలానే ఉండాలి, ఓపెన్ లో ఉండండి. మీరు మాత్రం మాట్లాడ మీరు టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడేసేయండి అంతే. ఓకేనా? మీరు ఆఫ్ చేయకి మళ్ళీ మళ్ళీ ఆన్ చేసుకుని అలా చేయకుండా అలానే ఉండండి మీరు. ఓకే సరేనా అక్క? My grace is sufficient for you. 2 Corinthians 11:9. My grace is sufficient for you. 7 1 1 1 2 3 4 5 6 9 10 80,000 అక్క చెప్పు అక్క. మా చెల్లికి వామిటింగ్స్ అవుతున్నాయి అక్క, నిన్నటి నుంచి అవుతున్నాయి. ప్రేయర్ చేద్దాం సరేనా? చిన్న ప్రేయర్ చేద్దాం, లెసన్ చెప్పేసాక తను రెస్ట్ తీసు, మళ్ళీ ఛాన్స్ ఎప్పుడో వస్తుంది కదా. చిన్న ప్రార్థన చేద్దాం, అందరు ప్రార్థన చేద్దాం. పిల్లలు అందరు కూడా నీళ్ళ డౌన్ చేయండి, చక్కగా రెండు చేతులు జోడించండి, చెల్లి గురించి ప్రేయర్ చేద్దాం.
ఎస్ఐఎం యొక్క ఘనమైన నామములకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ దినము తండ్రి ప్రభు జరుగుతున్న కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రము. చిన్న బిడ్డలందరూ కలిసి ఏకీభవించి వారు చేయించుండగా ప్రభు వారి పైన అభిషేకము ఉంచమని అడుగుతున్న ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయండి. ప్రత్యేకంగా చింతలేని చిన్న పాపను మీ పాదం చెంత పెట్టుకుంటున్నామయ్యా. ఆ బిడ్డ తండ్రి మరి వామిటింగ్స్ అనుచేసంతో వామిటింగ్స్ తో మరి ఉంది బాధపడుతుంది ప్రభు. దయతో కనికరించండి ప్రభు తండ్రి ప్రభు. మంచి ఆరోగ్యం బిడ్డకు దయచేయండి. ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. చక్కగా నిలబడి వాక్యం చెప్పగలిగినట్లుగా సహాయం చేయండి. ఎటువంటి గల్బిలి తనకు లేకుండా నెమ్మదిని దయచేయమని అడుగుతున్న ప్రభు. బిడ్డ చుట్టూ నీ కంచిని వేయమని అడుగుతు రక్త ప్రోక్షణ చేయండి ప్రభు. నీకు వందనములు స్తుతులు స్తోత్రములు. ఏ గల్బిలి గురి కాకుండా ఎంతో చక్కగా నీ వాక్యంలో బిడ్డ చెప్పగలిగినట్లుగా బిడ్డ నోటిలో తండ్రి తండ్రి ఉంచమని అడుగుతున్నాం ప్రభు. నీకు వందనములు. సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తుంది. ఇంకా ఎవరైతే తండ్రి కార్యక్రమంలో పాల్గొంటున్నారో వారందరిని బట్టి కూడా నీ సన్నిధికి వస్తున్నాం. సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ గ్రేస్ నీ పాదం చెంత పెట్టుకుంటూ యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీ వీడియో సెట్టింగ్ లో ఐ హావ్ గ్రీన్ స్క్రీన్ దగ్గర టిక్ మార్క్ పెట్టమ్మా. మీ వీడియో సెట్టింగ్ లో ఐ హావ్ గ్రీన్ స్క్రీన్ వర్చువల్ అదే చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదమ్మా అక్కడ. ఐ హావ్ గ్రీన్ స్క్రీన్ కింద ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉందో ఎక్కడ ఉందో మరి మీకు. ఐ హావ్ గ్రీన్ స్క్రీన్ టిక్ మార్క్ పెడితే అప్పుడు మీరు మూవ్ అయ్యేటప్పుడు మీ చేతులు అన్ని స్పష్టంగా కనబడతాయి అన్నమాట. లేకపోతే కొన్నిసార్లు మీ చేతులు కనబడట్లేదు. మై వీడియో ఉందన్న మిర్రర్ మై వీడియో టచ్ అప్ మై అపియరెన్స్ అడ్జస్ట్ ఫర్ లో లైట్ అలా కాకుండా ఓపెన్ అలా కింద వీడియో బొమ్మ దగ్గర చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ కొట్టండి. వీడియో సెట్టింగ్ కాకుండా choose virtual background akkada kindana I have green screen daggara check mark pettandi. Okay anna pettana pettama pettaru ga pettanu. Okay thank you anna. Ippudu inka clear untadu anukuntunanu adu pettna koncham edo video pettappudu inka ekku aha left thesis tho okala undi pettadho okala undi kadamma avunu anna meeku edu baagundi. అంతకుముందు అది ఇలా పెట్టి ఎక్కువ అయిపోయిందని దాన్ని తీసేసి మామూలుగా పెట్టారన్న. ఓకే పోనీ తీసేయండి. అయితే ఓకే సరే కొంచెం కదలట్లేదు అన్న వెనక. అదే రైట్ అమ్మా. ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ప్రైజ్. సరే పిల్లలు మరి మనం ఈరోజు చెల్లికి చిన్న చెల్లి గురించి మనం ప్రార్థన చేస్తాం కదా. దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాం. గాడ్ బ్లెస్ యూ నానా. ఓకే మెమరీ వాస్ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ నువ్వే చెప్తు గాని. ఓకే నీకు చాలును. రెండవ కొరింథీ 12:9 చెప్పండి. ప్రెసిడెంట్
తమ్ముడు చేస్తున్నాడు తమ్ముడు బాగుంది అన్నయ్యా బాగుంది అక్క అడుగుడి మీకు ఏ అడుగుడి మీకు ఇవ్వబడును బి ఆస్క్ అండ్ ఇట్ షల్ గివ్ యు యు బి ఊరకుండి నేను దేవుడిని తెలుసుకొనిడి బి స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్ సి పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులు యందు విధేయులై ఉండుడి Children, obey your parents in the Lord, for this is right. My grace is sufficient for you. Memory verse. Second Corinthians 12:9. My grace is sufficient for you. Second Corinthians 12:9. Praise the Lord. Akka, thank you. Thank you. చెప్పండి నా కృప మీకు చాలును రెండవ కొలంది 10:12-9 మై సఫిషియంట్ ఫర్ యు సెకండ్ కొలంథియన్స్ 12:9 చాలును రెండో కొరింథియన్స్ 12:9 ఇంకెవరైనా హోంవర్క్ చూపించాల్సిన ఉన్నారా హ్యాండ్ రైజ్ చేయండి అక్క ఎవరు లేరు అక్క చాలా చాలా బాగా చేశారు నాన్న చక్కగా చెప్పారు అందరు అయితే ఇంకా కొంతమంది సరిగ్గా హోంవర్క్ చేయలేదు అని అంటున్నారు కదా అలాగే మనది ఈసారి ట్రై చేయండి మీరు గ్రూప్ లో చూస్తున్నారు కదా ఆ మెమరీ వర్స్ ఖచ్చితంగా మీరు రాసుకోండి ఎందుకంటే ప్రతిరోజు చెప్తున్నాం ఏంటి అని అంటే ఆ ఉదయాన్నే మనం బైబిల్ చదవాలి కాబట్టి ఆ బైబిలే మనం మనం డైలీగా చదివే దాన్ని ఈ మెమరీ వర్స్ నే మీరు చదివేసుకోండి పిల్లలు అప్పుడు అదే రాసేసుకోండి నోట్స్ లో కూడా అప్పుడు చాలా చాలా బాగుంటుంది సరేనా అందుబట్టి మరి ఇప్పుడు మీరు రోజు ఈ రోజు బైబిల్ చదివారట చదవనట చదివారా ఏం చదివారు మీరు వేరే లైన్ చదువుకున్నారా అయితే ఏం చేస్తారంటే ఆ లైన్ చదివినా ఇందులో ఇది ఒక్క వచనమే కదా ఖచ్చితంగా ఇది చదువుకొని మీ నోట్స్ లో రాసుకోండి పిల్లలు మనం వర్క్ బుక్స్ రాసుకునే ముందు ఫస్ట్ దేవుని వాక్యాన్ని రాస్తే మనకు చాలా బాగుంటుందని కూడా నేర్చుకున్నాం కదా పిల్లలు కాబట్టి మీరు ఏం చేయాలి ఫస్ట్ దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని రాసుకోవాలి మనం దేవునితో మాట్లాడాలి ఈ మూడు పనులు ఖచ్చితంగా మనం మార్నింగ్ చెయ్యాలి అనుకున్నాం ఈ రోజు ఎవరు ప్రామిస్ చేస్తారు అట్లా నేను చేస్తానని
ఏం పనులు అవి ఈ కిడ్స్ టైం రోజు మనందరం కూడా ఒక ఒప్పందం చేసుకుందాం సాధ్యమైనంత వరకు నేను చేస్తాను ప్రభా ఉదయాన్నే వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని రాయాలి దేవునితో మాట్లాడాలి అంటే ఏంటి ప్రార్థన ఈ మూడు ఉండాలి అందులో సరేనా మరి ఈ మూడు పనులు చేద్దామా మనం వద్దా ఓకే పిల్లలు గాడ్ బ్లెస్ యు నానా ఇప్పుడు మనం మధ్యలోకి లెసన్ చెప్పడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు వచ్చేస్తారా మరి గ్రేస్ మన మధ్యలో ఉన్న చింతల్ని లిటిల్ ఏంజల్ మరి చక్క రెడీగా ఉంది తను ఏం చెప్తుందో ఏంటో మనం చూసిద్దాం ఓవర్ టు గ్రేస్ ప్రైస్ లార్డ్ పిల్లలు అందరు బాగున్నారా మనం ఇప్పుడు చిన్న ప్రేయర్ చేసుకుని మనం లెసన్ కలుద్దాం సయా మరి నేను లెసన్ చెప్పబోతున్నా అందరికి అర్థం సైన్ చేయండి ప్లీజ్ ప్రశ్నలో తండ్రి ఆమె బైబిల్లో ఒక రాజు ఉన్నాడు పిల్లలు ఆ రాజు యేసయ్యని నమ్ముకోడు పిల్లలు విగ్రహానికి నమ్ముకుంటాడు పిల్లలు అప్పుడు విగ్రహాన్ని చేసుకుని అందరిని నీళ్ళలో చేయమన్నాడు పిల్లలు ఇదిగోండి నీళ్ళలో చేయమన్నాడు పిల్లలు అప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలు షద్రక్ షద్రక్ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలు వాళ్ళు నీళ్ళు డాల్ చేయలేదు పిల్లలు వాళ్ళు ఏసై నమ్ముకుని ఉన్నారు పిల్లలు అప్పుడు రాజుకి కోపం వచ్చి మంటలో పడేయమన్నాడు పిల్లలు అప్పుడు దూత వచ్చి పిల్లలు ఏంజలు వచ్చి వాళ్ళకి ఏం అవ్వకుండా సాయం చేసిన పిల్లలు చేస్తున్న పిల్లలు వాళ్ళ ముగ్గురు కాలిపోలే పిల్లలు ఎందుకంటే వాళ్ళు ఏసై నమ్ముకుని ఉన్నారు పిల్లలు అప్పుడు రాజు వచ్చి చేపడతాడు పిల్లలు నాలుగు మందులు ఉన్నారంటే అని చేపెట్టాడు అప్పుడు చెయ్య కాలిపోయింది పిల్లలు అప్పుడు అప్పుడు శద్రక్ మేషక్ అబద్నాక్ వారి ముగ్గురు తీసేసేమని రాజు అన్నాడు పిల్లలు అప్పుడు ఏం జరిగిందంటే మంటని తీసేశారు పిల్లలు అప్పుడు రాజు ఓహో దేవుణ్ణి నమ్ముకోవాలి విగ్రహాన్ని నమ్ముకోకూడదు అని చెప్పి అనుకున్నాడు పిల్లలు అప్పుడు అందరి నియంత్రణ చేసిన వాళ్ళని ఏసైని నమ్ముకోండి విగ్రహాన్ని నమ్ముకోకండి అని చెప్పి ఇంకా చెప్తాడు పిల్లలు లెసన్ అర్థమైందా నాకైతే చాలా బాగా అర్థమైంది తల్లి నాకు బాగా అర్థమైంది చిన్న ప్రేయర్ చేసుకున్నామా ఎస్ఐయా మరి లెసన్ అర్థానికి సాయం చేశారు ఎస్ఐయా థ్యాంక్స్ ఎస్ఐయా వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ వండర్ఫుల్ సూపర్ 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 గా చెప్పు 1 2 3 4 5 వండర్ఫుల్ వండర్ఫుల్ నేను కూడా ఇచ్చేయండి ఇచ్చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1000 వండర్ఫుల్ నానా వండర్ఫుల్ సూపర్ చెప్పు గాడ్ బ్లెస్ యు నానా మరి చింటూ చిన్ను మీరు కూడా ఇచ్చేసేయండి నానా క్లాప్స్ చెల్లికి 1 2 3 4 5 6
టెన్ తర్వాత 20, 30, 40 అలాగే అలా చిన్న చింటు టెన్ అయింది కదా 10, 11, 12 కాదు టెన్ తర్వాత 20, 30, 40, 50, 60, 70, 80 అలా అమ్మా 11, 12 మర్చిపోండి 11, 12 మర్చిపోండి 10, 20, 30 అలా ఓకే రైట్ రైట్ అమ్మా నెక్స్ట్ ఓకే పిల్లలు మరి ఈ కిడ్స్ టైంలో పిల్లలు చాలా చాలా బాగుంది కదా చెల్లి చిన్న చెల్లి ఎంత బాగా చెప్పిందో గ్రేస్ చాలా బాగా చెప్పింది కదా పిల్లలు కాబట్టి దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు కదా ఆయన తప్పనిసరిగా తప్పించే దేవుడు మరి గొప్ప మాటలు మనం విన్నాము ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎవరో మన మధ్యలోకి వస్తున్నారు పిల్లలు ఒక సార్ వస్తున్నారంట ఆయన ఏంటి చెప్తారో ఆ సార్ ఎవరో ఏంటో ఆయన చెప్పుకుంటాడు చూద్దామా ఎవరున్నారు రెడీగా ఈరోజు వాక్యం లెసన్ చెప్పడానికి సార్ మీ పేరేంటి మీరు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు మరి మాకేమైనా చెప్తారా మరి జోయల్ వైజాగ్ ఎక్కడ ఉంటారు మనం ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేసుకుందాం లెసన్ స్టార్ట్ చేసుకునే ముందు ప్రే చేసుకుందాం థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ స్తోత్రములు యేసయ్యా నేను లెసన్ చెప్పబోతుండగా మీ సహాయం నాకు దయచేయండి మీ జ్ఞానం నాకు దయచేయండి పిల్లలందరూ చక్కగా వినడం సాధించండి యేసునామములో వచ్చినాం తండ్రి ఆమేన్ ఓకే పిల్లలు మనం ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేసుకుందాం అంటే బైబిల్ చూపించండి ఓకే అండ్ మేము ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేస్తాం ఇది మందసం పిల్లలు మందసంలో ఆహరం చిగిచ్చిన కర్రలు మన్ బంగారు పాత్ర మన్న 10 ఆకీలు ఉన్నాయి పిల్లలు మనం ఇప్పుడు 10 ఆకీల గురించి నేర్చుకుందాం ఈ 10 ఆకీలు దేవుడు మోషకి సీనాయి పర్వతం మీద ఇచ్చారు పిల్లలు మొదటి పలక మీద 4 ఆకీలు దేవుడికి మనుషునికి సంబంధించిన ఉన్నాయి పిల్లలు 2వ పలక మీద 6 ఆజ్ఞలు మనుషునికి సంబంధించిన ఉన్నాయి పిల్లలు ఇవి నిగ్గమ కాండము 20:1-17 ఓకేనా పిల్లలు ఫస్ట్ కమాండ్ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పిల్లలు మనకి జీసస్ తప్ప వేరొక దేవుడు ఉండకూడదు పిల్లలు సెకండ్ కమాండ్ విగ్రహములను చేసి వాటిని పూజింపకూడదు పిల్లలు చూడండి పిల్లలు ఎలాగ దూడ చేసి పూజిస్తున్నారు అలా చేయకూడదు పిల్లలు మన దేవుడు విగ్రహాల్లో ఉండడు కదా పిల్లలు దేవుని ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధిస్తారు పిల్లలు నోటికి అర్థం లేకుండా చెప్పినానా నువ్వు కొంచెం పక్కన పెట్టుకు అప్పుడు నువ్వు కనిపిస్తావు బాగుంటుంది వీడియో గేమ్స్ కార్టూన్ నెట్వర్క్ అవి నా విగ్రహాలే పిల్లలు మనం వాటిని కూడా విడిచిపెట్టేయాలి థర్డ్ కమాండ్
నీ దేవుడే నేహో నామము వ్యర్థంగా ఉచ్చరింపకూడదు పిల్లలు. మన దేవుడు రోషం గల దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మన దేవుడి నామంను వ్యర్థంగా ఉచ్చరింపకూడదు పిల్లలు. ఓకేనా పిల్లలు? ఫోర్త్ కమాండ్, విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరింపవలెను. చూడండి పిల్లలు, వాళ్ళు బైబిల్స్ పాటించి చర్చికి వెళ్తున్నారు, అలాగే మనము వెళ్తాం కదా. ఇప్పుడు వెళ్ళట్లేదు, ఎందుకంటే COVID-19 వచ్చింది కాబట్టి. జీసస్ మనకి జీసస్ ఇంట్లోనే సండే స్కూల్ వచ్చాడు. జీసస్ కి థ్యాంక్స్ చెప్తామా? థ్యాంక్ యూ జీసస్. ఫిఫ్త్ కమాండ్, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చూడండి మనము మన పేరెంట్స్ కు ఒబేగా ఉండాలి పిల్లలు. మన పేరెంట్స్ మాటను వినాలి పిల్లలు. ఓకేనా పిల్లలు? సిక్స్త్ కమాండ్, యూ షల్ నాట్ మర్డర్. నరహత్య చేయకూడదు పిల్లలు. మన నోటి మాటలతో కూడా అవన్నీ బాధ పెట్టకూడదు పిల్లలు. ఓకేనా పిల్లలు? సెవెంత్ కమాండ్, యూ షల్ నాట్ కమిట్ అడల్టరీ. వ్యభిచరింపకూడదు పిల్లలు. చూడండి పిల్లలు, చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని వెళ్తున్నారు. అది వేసుకుంటే పాపం, చూస్తే కూడా పాపం పిల్లలు. ఎయిత్ కమాండ్, యూ షల్ నాట్ స్టీల్. దొంగిలింపకూడదు పిల్లలు. చూడండి పిల్లలు, ఎవరు చూడట్లేదు అని తీసేసుకున్నారో అలాగే దొంగిలింపకూడదు పిల్లలు. దేవుడి కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి పిల్లలు. కాబట్టి మనము దొంగిలింపకూడదు పిల్లలు. నైన్త్ కమాండ్, యూ షాల్ నాట్ ఫాల్స్ విట్నెస్. నీ పొరుగుని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు పిల్లలు. మనం పొరుగుని మీద అబద్ధాలు చెప్పకూడదు పిల్లలు. యేసయ్య వింటారు పిల్లలు, కాబట్టి మన పొరుగుని మీద అబద్ధాలు చెప్పకూడదు పిల్లలు. టెన్త్ కమాండ్, యూ షాల్ నాట్ కవెట్. నీ పొరుగుని ఏది ఆశింపకూడదు. చూడండి పిల్లలు, వేరే వాళ్ళ కార్ కావాలి, వేరే వాళ్ళ హౌస్ కావాలి, వేరే వాళ్ళ మనీ కావాలి, వేరే వాళ్ళు కావాలి అని ఆశింపకూడదు పిల్లలు. మన దేవుడు మనకి ఇచ్చిన వాటితో తృప్తి పడాలి. ఓకేనా పిల్లలు? మన అర్థమైందా? ఇప్పుడు ఫింగర్స్ తో 10 ఆగిలు ఎలాగ యాక్షన్ చేయాలో నేర్చుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2, విగ్రహములను చేసి వాటిని పూజింపకూడదు. 3, వ్యర్థంగా యెహోవా నామం పలకకూడదు. 4, విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరింపవలెను. 5, నీ తండ్రిని నీ తండ్రిని సమానించుము. 6, దొంగిలింపు నరహత్య చేయకూడదు. 7, వ్యభిచరింపకూడదు. 8, దొంగిలింపకూడదు. 9, నీ పొరపాటు మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 10, నీ పొరుగుని ఏది ఆశింపకూడదు. ఓకేనా పిల్లలు? మనం ఇప్పుడు మెమరీస్ చూస్తున్నాం. నిర్గమకాండము 26,
నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారు ఏ తరముల వరకు ఖండించి వారినే ఉన్నాను. నిగమకాండం 26. ఇది మీరు రేపు రాసుకుని వచ్చేయండి పిల్లలు. ఓకేనా పిల్లలు? మనం ఇప్పుడు ప్రే చేసుకుని ముగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీకు అమ్మ సొల్లు స్తోత్రములు. నేను ఇంతవరకు లెసన్ చెప్పడానికి సాయం చేసినందుకు వందనములు, సొల్లు స్తోత్రములు. మేమందరము నీ ఆజ్ఞలు అనుసరించడానికి సాయం చేయండి. ఎస్ఏ నామములు వచ్చినాం తండ్రి, ఆమెన్. బాబుట్టు ప్రజలక్క చాలా బాగా చెప్పావు, సూపర్ సూపర్ గా వండర్ఫుల్ నన్ను. గాడ్ బ్లెస్ యూ. చాలా చాలా బాగా చెప్పావు, అర్థమయ్యేలాగా చెప్పావు మరి. ఓకే మర్చింటు చిన్ను, రెడీగా ఉండండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1 lakh. చాలా చాలా మంచిగా మనం లెసన్ విన్నాం కదా పిల్లలు, చాలా బాగుంది కదా. మరి ఇంత మంచిగా నేర్చుకున్నాము అయితే మరి ఆ రివ్యూ గేమ్ కూడా ఉంటే బాగుంటది కదా. మరి అక్క, మరి చిన్న అన్నయ్య, చిన్న చెల్లి ఏమైతే చెప్పారో వాటి మీద కొన్ని ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళు ఏం అడుగుతారో, వాటికి ఎవరైతే త్వరగా ఆన్సర్ చెప్తారో వాటికి మరి కొన్ని పాయింట్స్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు పిల్లలు. ఎవరున్నారు రెడీగా? ఒక అన్నయ్య, ఒక అక్క రెడీగా ఉన్నారు. సరే చూద్దామా మరి ఎవరు అన్నయ్య అక్క. వా వండర్ఫుల్ పిల్లలు. అయితే ఈరోజు మనం మన రివ్యూ గేమ్ ఆడుకుందామా? ఓకే, అయితే ఇప్పుడు లెసన్ చెప్పిన గ్రేస్ అక్క ఇంకా ఎంజాయల్ అన్నయ్య మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అందులో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు ఈ గేమ్ ఆడతారు. ఈ గేమ్ ఎలా ఆడాలంటే, ఇక్కడ 12 శిష్యులు ఉన్నారు పిల్లలు. ఆ శిష్యుల్లో నుంచి ఎవరో ఒక శిష్యుల్ని మీరు ఎంచుకోండి పిల్లలు. ఆ శిష్యుడు మీకు ఎన్ని పాయింట్స్ ఇవ్వాలనుకుంటున్నారో నేను మీకు చెప్తాను పిల్లలు. అర్థమైందా? థమ్స్ అప్ చూపించండి. వెరీ గుడ్ అక్క. క్వశ్చన్ గ్రేస్ అక్క ఒకటి, అన్నయ్య ఒకటి, అలా ఇద్దరు ఒక తర్వాత ఒకళ్ళు. ఒకసారి ఏమో జయంత్ చెప్తాడు, ఒకసారి ఏమో సోనిక చెప్తాడు ఆన్సర్. ఓకేనా? ఇద్దరు అట్లా షేర్ చేసుకోండి. గ్రేస్ రాజు గారు మంటలో పడేసిన ముగ్గురు పేర్లు ఏంటి పిల్లలు? వెరీ గుడ్ నాన్నా, చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్ సెలీనా. అయితే నీకు ఇప్పుడు ఏ శిష్యు కావాలో చెప్పు. కనిపించట్లేదు. ఫస్ట్ పిక్చర్. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అనండి పిల్లలు. అప్పుడు అందులో నుంచి వాళ్ళు ఏదో చెప్పి మీ ఫింగర్ చూపిస్తాను, నాకు స్టాప్ చెప్తారు. ఓకేనా? సరే, ఇప్పుడు నీకు సీమోన్ గారు ఎన్ని పాయింట్స్ ఇచ్చేస్తారో చూద్దామా? ఓకే అన్నయ్య. 1, 2, 3. కంగ్రాచులేషన్స్ సెలీనా. నెక్స్ట్ క్వశ్చన్. వండర్ఫుల్ అని కంగ్రాచులేషన్స్ అని గట్టిగా చెప్పండి. తనేమో పాయింట్స్ తెచ్చాడు కదా, నువ్వు అప్రిషియేట్ చేయు. నువ్వు పాయింట్స్ తెచ్చినప్పుడు తను అప్రిషియేట్ చేస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ చింటూ, చింటూ కాదు జోయల్.
Pillalu, what is the fifth one? Fifth command. Very good. Okay, Dutt and Joy. Mikedika is ఏ శిష్యుడు కావాలో చూస్ చేసుకోండి. పేతురు. ఇదేనా? ఓకే పిల్లలు, పెద్దది కాదు మీకు, ఇప్పుడు ఎంత ఇవ్వాలో చూద్దామా. ఓ జోకర్. నెక్స్ట్ టైం బెటర్ లక్ చెప్పు. నెక్స్ట్ టైం పిల్లలు, నెక్స్ట్ టైం ఏం చేద్దాం పిల్లలు? నెక్స్ట్ టైం సారీ పిల్లలు, సారీ పిల్లలు. Next, Grace. Raj Karu, enduku agni lesaru. Val mugurni. Raj Karu, val mugurni, enduku agni lesaru. Gahani purinchi. Raj Karu, enduku agni purinchi. ఏ శిష్యుడు కావాలో చూస్ చేస్తా. తమ్ముడు, ఆ తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు. సరే పిల్లలు, ఇప్పుడు మీకు ఫిలిప్ గారు ఎన్ని పాయింట్స్ ఇచ్చేసారో చూసేద్దామా. పిల్లలు క్వశ్చన్ ఎవరు చెప్పేసాను. నెక్స్ట్ క్వశ్చన్ జాయల్. దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఎక్కడ ఇచ్చారు పిల్లలు? సీనాయి పర్వతం. ఏంజెల్. వెరీ గుడ్. ఓకే పిల్లలు, ఇప్పుడు మీకు ఏ శిష్యుడు కావాలో ఎంచుకోండి. థర్డ్, థర్డ్ ఒక ఫస్ట్ లెంత్. ఓకే పిల్లలు, యాకోబు గారు మీకు ఎన్ని ఇచ్చారో చూద్దామా. 3, 2, 1. 10,000. కంగ్రాచులేషన్స్. వాళ్ళ ముగ్గురుతో ఇంకా ఎవరెవరు ఉన్నారు పిల్లలు మంటలో? వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. సరే పిల్లలు, ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు ఏ శిష్యుడు కావాలి? ఏం పిల్లలు? వాయిస్ వాయిస్ కట్ అవుతుంది నాన్న. వన్ అంట నాన్న. సిక్స్త్ వన్. సెకండ్ రోలో థర్డ్ వన్. ఇదేనా పిల్లలు? అదే అనంట. ఇప్పుడు మీకు యూదా గారు ఎన్ని పాయింట్స్ ఇచ్చేసారో చూసేద్దామా. యూదా గారు అంటే జోకర్.
ఎక్కువ పెట్టేసారు జాగర్లు అయితే. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్. మందసంలో ఏముంటాయి పిల్లలు? మా జాయ్ చెప్తాడేమో ఒకసారి అక్క, మా జాయ్కి ఇవరా హీరోకి. ఓకే ఓకే స్నేహిత్ స్కూల్ యూనిఫామ్ తో వచ్చి కూర్చున్నా చెప్పినా. వెరీ గుడ్. ఓకే మోషే గారు కర్ర మన్నా ఇంకా పది అగ్ని ఇంకా మళ్ళీ ఏం చేయాలి? రైట్ రాంగ్? రాంగ్ అంట రాంగ్ అండి. మరొకసారి ఇదేనా? పిల్లలు జబదాయి గారి కుమారుడు అయిన యాకోబు మీకు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో చూద్దామా. 3, 2, 1, 50,000. రాజుగారు సువర్ కి ఎవరు నమ్ముకున్నారు? ఆప్షన్స్ కూడా ఇచ్చింది ఈ అక్క. ఓకే కమ్ ఆన్ స్నేహిత్ విగ్రహాన్ని. చాలా బాగా చెప్పావు స్నేహిత్. ఇప్పుడు మీకు ఏ శిష్యుడు కావాలో ఎంచుకో. లాస్ట్ లో మిడిల్ వన్ అండి. ఇదేనా? అవునండి. ఓకే పిల్లలు, ఇప్పుడు నీకు ఇప్పుడు మీకు మత్తయ్య గారు ఎన్ని పాయింట్స్ ఇచ్చేసారో చూసేద్దామా. 65,000. ఓకే లాస్ట్ క్వశ్చన్ జాయ్. ఎంకమెంట్స్ డిఫరెన్స్ చెప్పండి పిల్లలు. ఇవన్నీ అన్ని డిఫికల్ట్ డిఫికల్ట్ క్వశ్చన్స్. చాలా చాలా డిఫికల్ట్ గా ఇస్తున్నారు. మరి మా అన్నయ్య ఐఐటికి టీచర్స్. ఓకే సెలీనా ఆల్రెడీ అయిపోయింది కదా, ఎవరు అన్నయ్య రైటా? ఏంజోర్ గారు వచ్చినాం చెప్పలేదు. వచ్చినాం చెప్పలేదు. వచ్చినాం ఎవరు చెప్తారు? పావని అక్క పిల్లలు అంట. సార్ కరెక్టా? 1 to 17 నాట్ 3 to 17. సారీ సార్ సార్ ఛాన్స్ ఇవ్వండి. పర్వాలేదు క్షమించి ఇచ్చేద్దాం. మరి కొంచెంలోనే తప్పిపోయింది కదా, పర్వాలేదు. అక్క చెప్పండి. అక్క అందరికి ప్రయిస్తులా. ఇప్పుడు అర్థమైందా శ్యామలక్క బెటరా లేకపోతే ఏం జాయిల్ బెటర్? అయ్యింది సార్ అంతే సార్. మీకు వస్తాను సార్ నేను. ఓకే పిల్లలు, ఏ
ఏది కావాలో చూస్ చేసుకోండి. ఇదేనా? ఓకే పిల్లలు, యూదా గారు మీకు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో చూసేద్దామా. 1, 2, 3 35,000. Congratulations, పిల్లలు. హైయెస్ట్ స్కోర్ ఎవరికి వచ్చిందో వాళ్ళు క్లాప్స్ ఇచ్చేయండి. మరి ఫస్ట్ సెకండ్ ఫైవ్ అనుకుంటా ఫస్ట్ కదా. 65 ఎవరికి వచ్చిందో చెప్పండి. వాళ్ళు చెప్తారు, అడుగు అడుగు, నువ్వు అడుగు చెప్తారు వాళ్ళు. 65 ఎవరికి వచ్చిందో అడుగు. జాయ్, జాయ్కి వచ్చింది. జాయ్కి 65 రాల, జాయ్కి 50 వచ్చింది. స్నేహితు వచ్చిన వాళ్ళు స్నేహితురాలు ఎవరు? అక్క 65 మాకే వచ్చింది అక్క. క్లాప్స్ ఇచ్చేయండి మరి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 65,000. Oh, very good. Second place la evaru unnaru adugu. 65 tarvata 55 50 evarkana unnaya ala adugu. Joy akka. Okay. One, two, three, four, five, six, seven, eight, nine, ten, 20, 30, 40, 50,000. Thanks, Akka. Third place, la evaru unnaru third place. 35,000. Akka. Evaru unnaru cheppandi meere nana, evaruku vachindi 35? Kavali Akka. Okay, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 35,000. God bless you. And chala chala baga chesaru. Okay, pilalu. Super gundi kada. Program chala chala bond kada. Aithe, mari inka chivarlo inkoka surprise undi pilalu. Prathisari manaki edo oka surprise vastadi kada. Evaru chestaru aa surprise? Ento mari chusedam meeku andariki chudalanunda? Pilalu. ఎవరు వస్తున్నారు ఏంటో ఇప్పుడు మనకు సర్ప్రైజ్ చూపించడానికి ఎవరు రెడీగా ఉన్నారు మరి పిలుద్దామా మరి ఒకసారి గట్టిగా పిలుద్దాం ఎవరున్నారు రెడీగా అన్నయ్య అక్క ఎవరున్నారు మా మధ్యలో సర్ప్రైజ్ చూపించడానికి రెడీగా ఏడు అన్నయ్య ఓకే ఓ చూస్తాన్ని అన్నయ్య ప్రైజ్ రాడ్ అందరికి ప్రైజ్ రాడ్ పిల్లలు బాగున్నారు అందరూ బాగున్నామన్నా ఓకే మీరు బాగున్నారని తెలుసు నాకు. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ చేద్దాం. నా దగ్గర ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఉన్నారు. ఈ కంటైనర్ లోకం. ఈ లోకంలో చాలా పాపం ఏంటంటే పిల్లలు చాలా పాపం ఏంటంటే సాతాను గడు మనల్ని చాలా శోధిస్తూ ఉంటాడు. మనకి చాలా చెడ్డ పనులు చేయిస్తూ ఉంటాడు. మన యుద్ధాలు చెప్పిస్తూ ఉంటాడు. పాపం నిండి పాపం నిండిపోయి అంటే మనము ఒకవేళ దేవుణ్ణి నమ్మకుండా మనము చెడ్డ పనులు చేస్తూ ఉంటే ఇదిగోండి పిల్లలు ఈ టిష్యూ పేపర్ మనం దేవుణ్ణి నమ్మకుండా మనం చెడ్డ పనులు చేస్తూ సాతానికి లోబడిపోయామంటే మనం ఇలా లోకంలోకి వెళ్ళిపోతాం పిల్లలు. ఇలా లోకంలోకి వెళ్ళామంటే మనం ఇలాగా అయిపోతాం పిల్లలు. చూడండి మొత్తం రెడ్గా అయిపోయింది కదా పాపం మొత్తం మన మనసు నిండా పాపం నిండిపోతుంది హృదయం నిండా. ఇప్పుడు మనం ఇలా కాకుండా మనం దేవునికి లోపడు ఇదిగోండి ఈ గ్లాస్ ఉంది కదా ఇది దేవుని కృప అనుకోండి దేవుని కాపుదల. ఇప్పుడు మనం సాతానికి లోబడకుండా మనం దేవుని కాపుదలలో బాగా బలపడి మనం దేవుని నమ్ముకొని ఉంటే మనం లోకంలోకి వెళ్ళినా సరే మనకి ఏం కాదు పిల్లలు. ఎందుకంటే సాతాను గారు మనల్ని ఏం చేయడు. వీళ్ళు దేవుని పిల్లలు వీళ్ళని ఏం చేయకూడదు వీళ్ళు చాలా శక్తిమంతులు అని
సాతాను భయపడతాడు పిల్లలు మనం చూసి. ఇదిగోండి నేను లోపల పెట్టాను కదా ఇప్పుడు చూడండి, ఇదిగోండి దేవుని కృప. దేవుని కృప వల్ల మనం లోకంలోకి వెళ్ళినా సరే మనకి ఏమి కాదు. చూడండి టిష్యూ పేపర్ మామూలుగానే ఉంది, అంటే మన మనసు కూడా ఇలాగ వైట్ గానే ఉంటది దేవుని కృపలో ఉండదు. ఇది చిన్న యాక్టివిటీ పిల్లలు. అంటే ప్రెజరాడ్ పిల్లలు అన్నయ్య మాకేమో నేర్పిస్తావు అన్నయ్య, చెప్పగలవా ట్రిక్ ఏంటో మాకేమో చెప్తావు అన్నయ్య? ఈ ట్రిక్ ఏం లేదా పిల్లలు, మీరు కూడా చూడండి నేర్చుకోండి, మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా మీరు కూడా చెప్పొచ్చు. ఈ ట్రిక్ ఏంటంటే ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ లో మనం టిష్యూ పేపర్ పెట్టేస్తాం అంట లోపలికి, లోపలికి బాగా గట్టిగా పెడతాను నేను, గట్టిగా పెట్టడం తోటి ఆ టిష్యూ పేపర్ అక్కడే ఉండిపోతుంది రాదు కింద. ఇప్పుడు మనం ఈ వాటర్ లో పెడతాం కదా, ఇది ఈ వాటర్ లో ఇది స్ట్రైట్ గా పెట్టాలి. ఈ స్ట్రైట్ గా పెట్టడం వల్ల ఈ గ్లాస్ లోపల ఎయిర్ ఉండిపోతుంది, ఈ ఎయిర్ ఇలా లోపలికి పెట్టడం వల్ల ఈ ఎయిర్ బయటకు రావడానికి ప్లేస్ ఉండదు, కాబట్టి ఆ ఎయిర్ లోపలే ఉండిపోతుంది. ఆ వాటర్ ఏమో ఎయిర్ ఉండడం వల్ల ఆ టిష్యూ పేపర్ దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు నేను ఇలా తీస్తాను, తీసిన తర్వాత ఈ వాటర్ మొత్తం గ్లాస్ బయట అంటుంది కానీ లోపల అంటలేదు. ఈ టిష్యూ పేపర్ కి ఏమో లోపల ఏం కాదు, మామూలుగానే ఉంటుంది టిష్యూ పేపర్. అంతేనక్క? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు, సూపర్ సూపర్ గా ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 వండర్ఫుల్ నాన్న సన్ని బాబు, వండర్ఫుల్. ఇంకా చాలా విషయాలు నువ్వు నేర్చుకుంటూ వెళ్ళు. అయితే ఇది నీ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ దగ్గర కూడా చేయడం ట్రై చేయను ఎప్పుడైనా, ఓకేనా? నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ దగ్గర అంటే అది గాస్పల్ కదా, గాస్పల్ సాధన దేవునికి ఇచ్చాడు దాన్ని నువ్వు వాడుకోవాలి. ఓకేనా? రైట్ అమ్మా, గాడ్ బ్లెస్. అమ్మా ప్రజలు బాగున్నారా? మీరు రమ్మన్నారని వస్తున్నా, మరి మీకోసమే వస్తున్నాను. థ్యాంక్స్ అన్నా. రైట్ ఓకే పిల్లలు, మరి కార్యక్రమం చాలా 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 బాగుంది కదా. ఇప్పుడు మీ అందరిలోకి కొంచెం ఎవరున్నారు, కొంచెం సన్హిత అనే కదా పెద్దగా ఉంది. సన్హిత మనకి వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ఇప్పుడు పిల్లలందరూ కూడా వచ్చారు కార్యక్రమంలో, అందరూ వచ్చారు, థ్యాంక్ యూ అని చెప్పినాను. సడన్ గా ఇచ్చాను నీకు ఈ పోర్షన్, అయినప్పటికీ నువ్వు చెప్పగలవు. వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు కదా పిల్లలందరినీ కూడా, అందరు చక్కగా చేశారు, మీరు అందరు వచ్చారు కార్యక్రమానికి, అందరికీ చిన్న మాట చెప్పు. పిల్లలందరి పక్షాన నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు. ఓకే, పిల్లలందరూ బాగా ప్రాక్టీస్ చేశారక్క, వాళ్ళందరూ బాగా చెప్పారు, భయపడకోకుండా మంచిగా చెప్పారక్క. ఇంకా చాలా మంది అలాగే చెప్తారని నేను నమ్ముతున్నాను అక్క. గాడ్ బ్లెస్ యు. నేను సడన్ గా నీకు ఇచ్చాను కదా. ఓకే, మరి ఇప్పుడు మన అందరి పక్షాన మరి అంకుల్ ఉన్నారు, అంకుల్ ముగింపు ప్రార్థన చేస్తారు. వచ్చేసే ముందు మరి మనకి మధ్యలో మనకి ఎవరు వచ్చారు, హెడ్ వచ్చారు కదా పిల్లలు, ఒక స్ట్రాంగ్ టీచర్ గారు వచ్చారు కదా. మరి ఆ టీచర్ గారు పిల్లలందరిని ఉద్దేశించి ఒక్క మాట మాట్లాడిన తర్వాత మన మధ్యలో ఉన్న శాలేం అంకుల్ మన కొరకు ప్రేయర్ చేస్తారు పిల్లలు. ముగింపు ప్రార్థన మనం చేసుకున్నాం. ఓకే అమ్మా, ఎవరమ్మా ప్రేయర్ అన్న? మీరన్న, శ్యామక్ మాట్లాడిన తర్వాత మీరు. ఓకే ఓకే, రైట్ అమ్మా. ఓకే అన్న, ప్రైజ్ లాడ్ అన్న, అందరికి ప్రైజ్ లాడ్ పిల్లలు, మీ అందరికి కూడా ప్రైజ్ లాడ్ అండ్ గాడ్ బ్లెస్ యు. మీరు చాలా బాగా చేశారు, ప్రాక్టీస్ లో చేసిన దానికన్నా ఎక్సలెంట్ గా చేశారు. అయితే నేను ఈ రోజు వరకు చాలా స్ట్రాంగ్ అనుకున్నాను, కానీ నాకన్నా స్ట్రాంగ్ ఎంజాయ్ అని ఈ రోజు తెలిసి నేను కొంచెం నెమ్మదిగా ఉన్నాను. ఎందుకంటే నన్ను ఒక లా చూపిస్తున్నారు కదా ప్రజలక్క నిమ్మక్క, కాబట్టి ఇప్పుడు నేను తగ్గిపోయాను. ఎంజాయ్ను చూసి మనం భయపడాలి. ఎంజాయ్ నువ్వు ఎక్సలెంట్ గా చెప్పావు నాన్న, చిన్నపిల్లోడివే కానీ ఎంత స్ట్రాంగ్ గా నువ్వు ఆలోచిస్తున్నావు, స్ట్రాంగ్ గా మాట్లాడగలుగుతున్నావు, కాన్ఫిడెన్స్ నీలో ఉంది, ఎక్సలెంట్. నువ్వు మంచి సేవ చేస్తావు, వేసే నీ పరిచర్యని చాలా దీవిస్తావు.
థ్యాంక్ యూ. అలాగే దేవుడు నిన్ను ఇక్కడ కాదు చాలా చాలా చోట్ల వాడుకుంటారు. ఏసై నీకు అన్ని దీవెనలు ఇస్తున్నారు కాబట్టి ఏసయ నువ్వు ఎప్పుడు విడిచిపెట్టకూడదు, ఏసైలో నువ్వు ఎదుగుతూ ఉండాలి. మమ్మీ కూడా మా అందరి తరఫున మేము థ్యాంక్స్ చెప్తున్నాం, చక్కగా ప్రిపేర్ చేశారు. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. గ్రేస్ 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 నువ్వు నేను అన్నావు ఏంజల్ లాగా వస్తానని, నిజంగా చాలా బాగా వచ్చావు. నువ్వు మొన్న చెప్పినప్పుడు నేను విన్నాను కానీ ఇప్పుడు వినలేకపోయాను, కానీ నాకు తెలిసిన వేళ చెప్తావు, చాలా బాగా చెప్పుంటావు, చెప్తావు కూడా. దేవుని కృప, ప్రార్థనలు ఉన్నాయి. ఏసే నిన్ను ఇంకా ఇంకా చాలా చోట్ల ఇలా వాడుకుంటూ ఉంటారు. నువ్వు సిద్ధంగా ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి కదా. ఈరోజు చాలా మందికి నువ్వు సువార్త చెప్పావు, గుడ్ జాయిల్. అయితే ఇక్కడ మనం కొద్ది మందిమే ఉన్నాం, కానీ మీరు యూట్యూబ్ లో ఫేస్బుక్ లో చాలా మంది అటెండ్ అయ్యారు, మిమ్మల్ని చూసారు, మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. కాబట్టి ఏసీఆర్ నిన్ను ఇంకా ఇంకా దీవించాలి. నీకు ఎవరు సపోర్ట్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా అందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. అయితే మన మధ్యలో ఉన్న ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అక్క, వాళ్ళు కూడా 1 మినిట్ 1/2 మినిట్ నేను ఛాన్స్ ఇస్తున్నాను అక్క. కల్పన గారు, పావని గారు, మరి ఇంకా ఎవరు ఉన్నారు, మినీ బెనెట్, ప్రజల అక్క, ఒక్కొక్క జస్ట్ 1/2 మినిట్ లాగా. ఓకే అక్క, కల్పన గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ గ్రేస్, చాలా బాగా చెప్పావమ్మా. గాడ్ బ్లెస్ యు అమ్మా, దేవునికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ చిన్ననాటి నుండి దేవుడు స్కూల్లో ఇంకా అనేక చోట్ల మిమ్మల్ని వాడుకోను దాకమ్మా. ఏం చెయ్యాలి, ఏమి విననట్టు మాట్లాడినట్టు అల్లరి చేస్తూ ఉంటా, అంత బాగా చెప్పావు. గాడ్ బ్లెస్ యు ఏంజల్. మీ మమ్మీకి చాలా థ్యాంక్స్ చెప్పు, మంచి ప్రిపేర్ చేశారు. గాడ్ బ్లెస్ యు. ఓకే, నెక్స్ట్ వాళ్ళు, నెక్స్ట్ వాళ్ళు, మిగతా వాళ్ళని అప్రిషియేట్ చేయండి. ఇప్పుడు వీళ్ళు అయిపోయారు కదా, మిగతా వాళ్ళని మిగతా వాళ్ళు అప్రిషియేట్ చేయండి, టైం సేవ్. ఓకే, పావని అక్క. పిల్లలు మీ అందరు చాలా బాగా చేశారు, మీ అందరికి ఇలా చేయడానికి ఏసై మీకు ఎంతగానో సహాయం చేశారు. అలాగే మీ అందరు ఎంతో ప్రార్థన చేసుకున్నారు కదా, ఏసయ్య ప్రార్థనలు ఆలకించారు కదా పిల్లలు. ఇంకా రాబోయే దినాల్లో మీ అందరు ఇంకా దేవుని పని చేయాలని, బలంగా దేవుని వాక్యం సువార్తను ప్రకటించాలని దేవుని ప్రార్థిస్తున్నారు పిల్లలు. థ్యాంక్ యూ ప్రైస్ లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. ప్రైస్ లార్డ్ చివరిలో మీ ఫేస్ చూపించారు మాకు. ఓకే, మిన్నీ అక్క. ప్రైస్ లార్డ్ అక్క, పిల్లలు అందరికి కూడా ప్రైస్ లార్డ్. సూపర్ 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 నానా, వెరీ వెరీ వెల్ డన్. దేవుడు ఇంత కాపుదన ఇచ్చి, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఎంతగానో కాపాడుతూ నడిపిస్తూ, ఇంత జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నారు కదా. ఇంకా రాబో రోజుల్లో దేవుడు ఇంకా ఇంకా వాడుకుంటాడు పిల్లలు. యాక్షన్ సాంగ్స్ పావని యొక్క పిల్లలు క్యూట్ గా చేశారు. పావని యొక్క చాలా చాలా సూపర్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అలాగే లెసన్ చెప్పిన గ్రేస్, ఏం జోయల్, మీ పేరెంట్స్ కి కూడా థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. అలాగే క్లాస్ కుట్టిన చింటు, చిన్ను యాక్టివిటీ చేసిన సన్ని బాబు, అందరికి కూడా ప్రైజ్ ద లార్డ్, వెల్ డన్ నాన్న. ప్రైజ్ లార్డ్ పిల్లలు, సూపర్ 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 అంతే మీరు. ఎస్ అక్క. ఓకే, రైట్. యాక్షన్ సాంగ్ దగ్గర స్టార్ట్ అయిందాక, గేమ్ దగ్గర ఎండ్ అయింది, అంటే మ్యాజిక్ దగ్గర ఎండ్ అయింది. అండ్ ఇట్ మెంట్ సో గుడ్. దేవునికి ప్రైజెస్ చాలా 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 చెల్లిస్తున్నాను. అండ్ మీ అందరినీ మా సండే స్కూల్లో, మన సండే స్కూల్లో ఉంచినందుకు వీఆర్ వెరీ గ్లాడ్, వీఆర్ వెరీ సూపర్. మీరు చాలా 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 విషయాలు చాలా సైలెంట్ గా ఉండి నేర్చుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. పావని యొక్క పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్. జయంత్ అండ్ సోనికాకి థ్యాంక్ యూ సో మచ్. సన్నీకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెసన్ చెప్పిన ఇద్దరికి సూపర్ 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 థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఏం జోయల్ అండ్ మా లిటిల్ ఏంజల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ చిన్ను చింటూ ఫర్ యర్ క్లాప్స్. ప్రజల అక్క, ఈ రోజు ప్రజల అక్క వీడియో ఆన్ చేయదు, పిల్లలు ఎవరు వీడియో ఆన్ చేయట్లే కదా, నేను చేయను. చెప్పి మనం కాబట్టి అది చేయలేదు కాబట్టి నేను ఈరోజు అస్సలు అక్క నువ్వు అలా చేస్తే మాకు ఏడుపు వస్తుంది అక్క. ప్లీజ్ అక్క, పిల్లలు ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. అక్క జయంత్ అని సోనిక కూడా ఏడుస్తారు అక్క, చూడండి అక్క.
అందరూ ఏడుస్తున్నారు అసలు ఎప్పుడు చేశారేంటి అబ్బా ఏం యాక్టింగ్ నిమ్మకాయ మిమ్మల్ని మించుతారు స్నేహితుడండి అక్క అసలు స్నేహితుడండి అక్క ఎలా ఏడుస్తున్నాడు అసలు కళ్ళు నేను ఆగట్లేదు అదిగోండి మాట ఆగట్లేదు కళ్ళ నుంచి ముక్కు మొత్తం పూసేశాడు గుండెలు బాధ కూడా ఏడుస్తున్నారు గుండెలు బాధ కూడా ఏడుస్తారు చిక్కు చిక్కు అయితే మీకు చాలు పిల్లలు మీరు అది తేడ్చిన ఈరోజు ప్రజలకు కనికరించదు ఈరోజు ప్రజలకు వీడియో ఆన్ చేయట్లేదు ఓకేనా మేము కూడా మాకు ఒక రోజు వస్తుంది అబ్బో అమ్మో రివెంజ్ లోకి దూరారు ఇప్పుడు ఓకే ఓకే నేను ఇప్పుడు మాటలు చెప్తాను అండ్ జయంత్ అండ్ సోనిక నా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు ఓకే జయంత్ అండ్ సోనిక నేను ఏం చెప్తున్నానో దానికి మీరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఫైన్ ఓకేనా బాగా మీరే ఏడ్చారు కాబట్టి మీరు డ్రామా కింగ్ అండ్ క్వీన్ అని నాకు అర్థమైపోయింది సో మీరే ఇవ్వబోతున్నారు ఓకే ఎక్స్ప్రెషన్స్ ఫైన్ పిల్లలు మీరు అందరు కూడా చాలా బాగా చేశారు ఏదో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి చాలా బాగా చేశారు సూపర్ అంటే సూపర్ చేశారు అయ్యి బావే సోనిక కమ్మాన్ ఇప్పుడు యాక్టింగ్ చేశావు కదా ఏడ్చినట్టు సూపర్ అని చూపి చేత్తో ఎవరు చేస్తారు యాక్టింగ్ చెప్పండి ఎవరైనా చేయగలరు యాక్టింగ్ ఎస్ రూత్ చేస్తుంది ఇక్కడ ఉంది మా మేడం ఓకే పిల్లలు మీరందరూ అంటే సూపర్ గా చేశారు ఎక్సలెంట్ మార్వెలస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అబ్బా సూపర్ నువ్వు సూపర్ అసలు నువ్వు ఎక్సలెంట్ ఓకే సో లెసన్ చెప్పిన ఏంజల్ కి గ్రేస్ కి జయంత్ సోనిక నేను మీకు నిన్న మీకు నిన్నే కదా చెప్పాము రివ్యూ గేమ్ కోసం విత్ ఇన్ అ డే చాలా బాగా ప్రిపేర్ అయ్యారు నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అండ్ చిన్ను చింటు చాలా చక్కగా అంటే చాలా చక్కగా క్లాప్స్ కొట్టారు హలో చక్కగా అంటే ఏంటి అక్కడ కూడా సూపర్ అన్నా రూత్ ఏదో ఒకటి ఇవ్వు వెరీ గుడ్ క్లాప్స్ వెరీ నైస్ సో ఇప్పుడు కూడా ఎవరు వీడియోస్ ఆన్ చేయలేదు కాబట్టి ఈరోజు ప్రజలకు అస్సలు వీడియో ఆన్ చేయదు రేపు కూడా చేస్తుందో చేయదో తెలియదు ఎందుకంటే మీరు ఎవరు వీడియోస్ ఆన్ చేయట్లేదు నేను ఎంత చేసినా సో వేస్ట్ కదా అబ్బా జాయ్ 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 అబ్బబ్బబ్బా నువ్వు సూపర్ అబ్బా నీకు టైటిల్ ఇచ్చేయాలి యాక్టింగ్ కింగ్ నువ్వు చమక మనం ఒక రోజు అందరం వీడియోస్ ఆఫ్ చేసుకుని కూర్చుందాం అక్క పిల్లలతో అది బెస్ట్ మీరు నేనే చెయ్యాలి నిమ్మకు కరిగిపోతారు కానీ మన ఇద్దరం కరిగిపోకుండా చేయాలి చూడాలమ్మా ప్రజల పిల్లలతో పెంచుకున్నారు కదా చెప్తా ఉండండి పిల్లలు మనందరం కలిసి ఒకటైపోదాం సరేనా ఓకే చాలా సంతోషం ప్రజలకు కూడా మాట్లాడేశారు అయితే పిల్లలు మరి ఈ రోజు మేము షార్ట్ పీరియడ్ లో చెప్పినప్పటికీ కూడా మరి జయంత్ అండ్ సోనిక వాళ్ళు చాలా బాగా చేశారు సన్నీ కూడా చాలా బాగా చేశారు మరి జోయ్ లిటిల్ ఏంజల్ సూపర్ సూపర్ గా ఉంది పావని యొక్క పిల్లలు నలుగురు అయితే అసలు చాలా చాలా బాగా చేశారు పిల్లలు క్లాప్స్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు అందరు వండర్ఫుల్ అని ఎవరికెవరు వాళ్ళని అందరు కూడా ఎక్సలెంట్ గా చేశారు పిల్లలు ప్రతి నెల ఈ నెల కంటే ఈ నెల ఇంకా బాగుంది ఆ నెల కంటే ఇంకొక నెల ఇంకా బాగుంటుంది అట్లా ఎవ్రీ ఫస్ట్ చాలా బాగుంది నెక్స్ట్ మంత్ ఫస్ట్ ని కాకుండా కొంచెం ప్రాబ్లం వచ్చింది పిల్లలు అందువల్ల అక్కడ సెవెంత్ కి వెళ్ళిపోయింది ఆ డేట్ చూద్దాం ఆ రోజు కూడా ఇంకా ఇప్పటి నుంచే మీరు బాగా ప్రిపేర్ అయిపోయింది పిల్లలు సరేనా గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ అందరికి ఇక్కడ ఫైనల్ గా క్లాప్స్ 1 2 3 4 5 6 7 8 9 10 20 40 50 60 70 80 90 1 సూపర్ 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 ఉందన్న గాడ్ బ్లెస్ మనందరి పక్షాన ఫైనల్ గా మరి అంకుల్ మాట్లాడి ప్రార్థన చేసిన పర్లోక ప్రార్థన దీవెనతో ముగించుకుందాం పిల్లలు గాడ్ బ్లెస్ యు ఆల్ ఓకే పిల్లలు ఈరోజు ప్రత్యేకంగా కావాలని కూర్చున్నాను అందరికి చూశాను చాలా అద్భుతంగా చేశారు అయితే దీని వెనక ఎంతో మంది ప్రార్థనలు ఉన్నాయి ప్రేయర్స్ చాలా మంది మీ పేరెంట్స్ ప్రేయర్స్ చేశారు టీచర్స్ ప్రేయర్ చేస్తున్నారు రిసోర్స్ పర్సన్స్ అబ్జర్వర్స్ చాలా ప్రేయర్స్ జరుగుతున్నాయి మీకోసం కనుక ఆ ప్రార్థన ఫలితంగా దేవుడు వాడుకున్నాడు ఇంకా ఎక్కువ ప్రార్థనలు మీకోసం జరగాలి
ఇంకా ఎక్కువగా మీరు వాడబడాలి రైట్ మరి నెక్స్ట్ మంత్ ఇంకొక ఎక్స్ట్రా ఐటమ్ యాడ్ అవుతుంది అదేంటంటే బైబుల్ నాలెడ్జ్ సాంగ్ ఏదైనా సాంగ్కి ఇంట్రడక్షన్ చెప్పడం ఏమా అంతే కదా నెక్స్ట్ మంత్ ఆ ఐటమ్ కూడా యాడ్ అవుతుంది కనుక అది ఎవరికో ఒకరికి అప్పు చెప్పాలా ముందు కొంచెం సీనియర్స్కి అప్పు చెప్తే బెటర్ మిన్నీ ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పిన వీడియోని వాళ్ళు చూసి దాన్ని మరికొంచెం ఇంప్రూవైజ్ చేయొచ్చు ఇంకా మంచిగా కనుక అది కూడా నెక్స్ట్ మంత్ యాడ్ అవుతుంది కనుక దానికోసం ప్రేయర్ చేయండి రైట్ అమ్మా ప్రేయర్ చేయనా స్తోత్రం తండ్రి పరిశుద్ధురా నీకు వందనాలు ఎంత అద్భుతమైన దేవుడు నేను ఎంత మంచివాడవు తండ్రి బిడ్డలతో నీవు ఉన్నావు తండ్రి పరిశుద్ధాత్మ దేవా మాకు స్పష్టంగా కనిపిస్తుంది ఆయన నీ సంచారం నీ అభిషేకం వారి మీద ఉన్నట్టు మాకు అర్థమవుతుంది ఆయన లేకపోతే ఇలా జరిగేది కాదు తండ్రి ఇంత ఎఫెక్టివ్గా వారు వాడబడరు తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీవు వారిని ఆవరించే ఒక్కొక్కరిని ఆవరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను ఒక్కొక్కరిని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తాను నేను ఒక్కొక్కరు నిర్ణయించుకున్నావు ఏర్పాటు చేసుకున్నావు ఎంత మంచివాడవు తండ్రి నీ కృప ప్రేమ జాలి దయాకరుణ కటాక్షం వాత్సల్యం కనికరం మంచితనం ఎంత గొప్పవి నాయన నాయన మామూలు ధనధాన్యరాశులు కంటే ఇవే ఈ ఆస్తిపస్తులు ఎంతో గొప్పవి కదా ప్రభు నాయన నీకు వందనాలు ఈ భూమి మీద మేము పెద్ద కోటీశ్వరులు కాకపోయినా మా జీవి మాకు అవసరమైన వస్తువులన్నీ లేకపోయినప్పటికీ నువ్వు మాకున్నావు నీ అభిషేకం మాకుంది నీ తలాంతులు మాకున్నాయి ఇంతకంటే ఇంకేం కావాలి ప్రభువా నీకు స్తోత్రం నాయన మా బిడ్డలందరూ దీవించు ఇంకా వాడుకో ఆశ్రదించు మరి ఆ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేసిన మరి శ్యామలమ్మ బట్టి నిర్మలమ్మ బట్టి స్తుతిస్తాను మరి ప్రజలమ్మ మినితల్లి బెనెట్ బాబు అందరి కోసం ప్రార్థిస్తున్నాం వారందరూ బట్టి స్తుతిస్తున్నాం తండ్రి నీకు వందనాలు తండ్రి నాయన ఇంకా మిగతా ఉన్న సండే స్కూల్ టీచర్స్ అందరిని దర్శించు నాయన వారిని కూడా వాడుకో ప్రభు దీవించు ప్రభు ఈ పిల్లలందరూ ఒక్కొక్కరిని చూసి ఇన్స్పైర్ అయ్యి వారు మరి తమ టీచర్స్ కంటే గొప్పగా వారు తయారయ్యేలా భవిష్యత్తులో వారి మీద దీవెని కుమరించు ప్రార్థిస్తూ నీవే మహిమ పొందమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ రైట్ అమ్మా పర్లోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక ఈ రాజ్యం వచ్చిన గాక నీ చిత్తం నెరవేరినట్టు భూమి ఎందు నెరవేరిన గాక నిన్న ఆహారము మాకు దయచేయము మా సేవించము రాజ్యము అశోధన లేక తీర్ణం తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ ఎంత నెరవేరో స్వామి అమ్మే Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this daily bread. Forgive our trespasses, add us to the mercy. Be not in temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Paramatthandika prema, manarakshikudana Yesu Christi kadbhutamana krupa. Parishuddhatma divini kanyonya sahavasamu shanti samadha. Prati beduku varu varu kutumba sabilu. Teachers ku varu kutumba varu. రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు తోడండి వర్ధిల్లా చేయండి ఆమెన్ గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ ఆల్ ది బెస్ట్ అమ్మ అందరికి వందనాలు అమ్మ అక్క ప్రేయర్ పాయింట్ ప్రేయర్ అన్న వందనాలు